కాబట్టి ఆ ఫుడ్ మమ్మీ పెడతారు మీకు పెట్టినప్పుడు కామ్గా తినేయాలి మీకు అంత ముందు నేను ఏం చెప్పాను అన్నం వచ్చినప్పుడు ఏం చెప్పాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం దేవుడు అన్నం పడేయకూడదు ఒక మెతుకు కూడా కింద పడేయకూడదు అని చెప్పానా మీకు నేను చెప్పాను లేదా సృజన సృజన నువ్వు తెలుగు ఎగ్జామ్ రాసావా తెలుగు ఎగ్జామ్ రాసావా రైట్ ఓకే మీకు అంతకుముందు ఏం చెప్పాను అన్నం దేవుడు అని చెప్పా కదా అన్నం పడేయకూడదు అని చెప్పా కదా కాబట్టి ఏ అన్నం అంటే మన రైస్ ఒకటే కాదు అది ఇడ్లీ దోశ పూరి చపాతి వడలు గారెలు బూరెలు ఇవన్నీ కూడా దేవుడితో సమానమే ఫుడ్ అంటే కూరలు కూడా కూర పప్పు సాంబారు పచ్చడి ఇవన్నీ కూడా దేవుడితో సమానం అన్నం ఒకటే కాదు అన్నం ఒకటే అట్టే పెట్టి కూర పడేయమని దోశ పడేయమని ఇడ్లీ పడేయమని అని కాదు అర్థం అక్కడ అర్థమవుతుందా వెరీ గుడ్ అబ్బో కరుణ కారుణ్య వాత్సల్య ఒకసారి కారుణ్య వాత్సల్య అడిగింది మీరు టిఫిన్ చేశారా నేను అడిగితే సార్ మీరు టిఫిన్ చేశారా సార్ అది కారుణ్య వాత్సల్య ఇప్పుడు కూడా ఎవరో అడిగారు నన్ను వాళ్ళ పేరెవరో గుర్తులేదు కానీ నాకు సార్ మీరు టిఫిన్ చేశారా సార్ అడిగారు ఎవరో పాపం వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అమ్మా మీరందరూ చాలా మంచి వాళ్ళు వెరీ గుడ్ గర్ల్స్ వెరీ గుడ్ బాయ్స్ నాకు తెలుసు మీ అందరికి కూడా స్కూల్కి ఎప్పుడు రావాలా స్కూల్కి ఎప్పుడు రావాలా స్కూల్కి ఎప్పుడు రావాలా అని ఉంది కదా అమ్మో 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 తలకాయలు ఊపుతున్నారు తగ్గని బయట ఒమిక్రాను ఆక్రాను ఈక్రాను అంటున్నారు బయట రకరకాల క్రాన్స్ అంటున్నారు ఏంటో చూద్దాం ఈ క్రాన్స్ అన్ని పోని తగ్గిపోని ఆ క్రాన్స్ అన్ని వేరే ఫ్రాన్స్కి పోని వేరే దానికి పోని అప్పుడు వద్దాం మనం సరేనా మీరందరూ చిన్న చిన్న పిల్లలు కదా మీరందరూ చిన్న చిన్న పిల్లలు కదా మీరంతా అంటే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉంటారు జాగ్రత్తగా ఉండలేరు అనేటువంటి భయంతో అమ్మా చిట్టి బుజ్జి కన్నా కొంచెంసేపు ఇంటి దగ్గర ఉండండి అమ్మా అని అన్నాం అంతే అంతే తప్ప రండి అంటే బెల్లు కొడితే మీరు స్కూటర్ మీద ఆటో మీద ఆ బస్ మీద పొద్దున్నే రెడీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మీరంతా అవునా కదా వచ్చేస్తారు నాకు తెలుసు సో కాబట్టి కొంచెంసేపు ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ మన బైక్ నడిపించడం సైకిల్ నడిపించడం మీరు కూడా సైకిల్ నడిపిస్తూ ఉంటారు కదా సైకిల్ తొక్కుతూ ఉంటారు కదా మీరు కూడా ఆ సైకిల్ తొక్కటం ఇంపార్టెంట్ కాదు సైకిల్ తొక్కేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ మనం పోయి ఎవరికి గుద్దకుండా అటు పడిపోకుండా ఇటు పడిపోకుండా ముందుకు పడిపోకుండా ఇలా వెనక్కి పడిపోకుండా ఉండటం ఇంపార్టెంట్ అంతే తప్ప సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోవటం ఇంపార్టెంట్ కాదు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే మనకి చదువుతో పాటు మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అవునా కదా చదువుకోవాలి ప్లస్ మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ మనం హెల్తీగా ఉంటేనే చదువుకోగలుగుతాం మన హెల్తీగా ఉంటేనే అమ్మ ఏం పెడితే అన్ని తినేస్తాం పూరి పెడితే తింటాం దోశ పెడితే తింటాం ఇడ్లీ పెడితే తింటాం అన్ని తింటాం మనకి హెడేక్గా ఉండి స్టమక్ పెయిన్గా ఉంటే మమ్మీ ఏం పెడితే ప్రయోజనం ఉంది తినగలుగుతామా మనం తినలేము మనం హెల్తీగా ఉంటేనే అన్ని తింటాం అదేవిధంగా మనం హెల్తీగా ఉంటేనే అన్నీ చదువుకోగలుగుతాం అటు తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ ఈవిఎస్
ప్లస్ మన ఇంట్లో ఉన్నటువంటి టీవీ కూడా చూడగలుగుతాం. అవునా కాదా? మరి మనం అన్నిటికీ కారణం ఏంటి? మనం హెల్తీగా ఉండటం ఫస్ట్ ఇంపార్టెంట్. మనకి ఎలాంటి జలుబు, దగ్గు, హెడేక్, స్టమక్ ఏక్, చేతులు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇవన్నీ లేకుండా ఉండాలి మనకి, హెల్తీగా ఉండాలి మనం. అప్పుడు చూసుకో, అన్ని చదివేస్తాం, అన్ని తినేస్తాం, చక్కగా ఆడుకుంటాం. ఓకే, రైట్. కారుణ్య కుమార్, ఓకే రైట్. ఓకే, ఇప్పుడు మీకు ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 45. పేజ్ నెంబర్ 45, నీతి పద్య మందారాలు. పేజ్ నెంబర్ 45, ప్లీజ్ ఓపెన్ ఆల్ ఆఫ్ యూ. పేజ్ నెంబర్ 45 తీసారా? రైట్. దాంట్లో ఫస్ట్ పద్యం నేను ఒక్కసారి అంతకుముందు చెప్పాను, మరొక్కసారి చెప్తున్నాను, అందరు జాగ్రత్తగా వినండి. ఈ నాలుగు పద్యాలు టెక్స్ట్ బుక్ లో ఉన్నవి, అంతకుముందు చాలా పద్యాలు టెక్స్ట్ బుక్ లో లేని పద్యాలు కూడా చెప్పాను మీకు. అన్ని పద్యాలు మీరు గుర్తు పెట్టుకుని నాకు చెప్పాలి. మీకు ఎప్పుడు చెప్ప ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పేటట్టు ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మనం పద్యం చదువుకుంటున్నామంటే దాంట్లో మోరల్ గ్రహించాలి, దాంట్లో ఏముందో గ్రహించాలి. మనం టీవీలో ఏదైనా సినిమా చూస్తే దాంట్లో ఏం మంచి ఉందో ఆ మంచి మంచిని మనం ఆ గుడ్ని ఏం చేయాలి, మన బుర్రలో పెట్టుకోవాలి. బ్యాడ్ ఏమన్నా ఉంటే ఆ బ్యాడ్ని వదిలేయాలి. పుస్తకంలో ఎక్కడ బ్యాడ్ ఉండదు గుర్తుపెట్టుకోండి. పుస్తకం మొత్తం ఎతికినా మీకు ఎక్కడ బ్యాడ్ ఉండదు గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ ఉంటే ఆ పుస్తకంలో రాయడు. ఒకవేళ బ్యాడ్ ఉంటే టీచర్ చెప్పరు, ఒకవేళ బ్యాడ్ ఉంటే మమ్మీ చదవమని చెప్పరు, ఒకవేళ బ్యాడ్ ఉంటే డాడీ చదవమని చెప్పరు. మీకు గుర్తుపెట్టుకోండి, మమ్మీ డాడీ ఎప్పుడు మంచే చెప్తారు, గుడ్ చెప్తారు. మీ టీచర్ ఎప్పుడు ఏ టీచర్ అయినా మీకు గుడ్ చెప్తారు, మంచే చెప్తారు, చెడు ఎప్పుడు చెప్పరు. గుర్తుపెట్టుకోండి. ఇంకా అసలు 100% అందులో డౌట్ లేదు. ఓకే రైట్. దీంట్లో నీతి పద్య మందారాలు, నీతి ఉన్నాయి దాంట్లో. నీతి అంటే ఏంటి? అదేదో కేజీ స్వీట్ అని కాదు, మోరల్. నీతి అంటే మోరల్, దాంట్లో మోరల్ ఉంది. అంటే నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఏం చేయొచ్చు, నువ్వు ఏం చేయకూడదు. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని మీ మమ్మీ డాడీ మీ టీచర్లు ఏ విధంగా చెబుతారో ఈ పుస్తకంలో ఉన్నటువంటి పద్యాలు కూడా మీకు అవే చెప్తున్నాయి. చూడండి ఫస్ట్ పద్యం చూడండి ఏముందో చూద్దాం. కష్టపెట్టబోకు, పేజీ నెంబర్ ఆల్రెడీ చెప్పా 45 అని. పేజీ నెంబర్ 45 మళ్ళీ వెనకాల రాస్తా ఉండి ఒకసారి. మరి ఒక పేజీ నెంబర్ అంటున్నాడు, పేజీ నెంబర్ 45 చెప్పా. పేజీ నెంబర్ ఏంటంటే మన పేజీ నెంబర్ ఏంటి సార్, పేజీ నెంబర్ ఎంత సార్ అని మెసేజ్ పెడుతున్నాడు నాకు హాసిని. పేజీ నెంబర్ 45
ఆశ్రయ ఓకేనా పేజ్ నెంబర్ 45 ఓకే పేజ్ నెంబర్ 45 పేజ్ నెంబర్ 45 రైట్ నౌ ఫస్ట్ పోయమ్ కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు అంతకుముందు కూడా చెప్పాను మీకు ఏం చెప్పాను మీకు అమ్మ నాన్న చెప్పినట్టు వినాలి అని చెప్పానా చెప్పానా లేదా కష్టపెట్టబోకు అమ్మ మనసు బాధ పెట్టద్దు అమ్మకి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తున్నా అమ్మ మనసు బాధ పెట్టద్దు అని చెప్పా ఎందుకు అమ్మ ఎలా చెప్తే అలా చేయాలి మీకు మీరు అమ్మ ఎప్పుడో పొద్దున ఐదింటికి లేస్తుంది పాపం అమ్మ నాలుగింటికి లేస్తుంది పాపం లేచి ఇల్లు ఇంటి ముందు ఊడ్చి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు పెట్టి మీకు వంట చేస్తుంది పొద్దున్నే 7:30 కల్లా మీరు వెళ్ళిపోవాలి స్కూల్కి అంటే ఇప్పుడు వెళ్ళటం లేదులే ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఓమిక్రాను ఆక్రాను ఇక్రాన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళటం లేదు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి లేకపోతే మమ్మీ ఏం చేస్తుంది పాపం పొద్దున్నే లేచి అంటే ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళకపోయినా కానీ ఆన్లైన్లో స్కూల్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు కదా మీరు ఆన్లైన్లో అటెండ్ అవుతున్నారు కదా మరి పొద్దున్నే లేచి మీకు టిఫిన్ అయితే రెడీ చేయాలి కదా మీరు స్కూల్కి వస్తే బాక్స్ పెట్టాలి అన్నం కూడా పెట్టాలి లంచ్ కూడా పెట్టాలి కాబట్టి టిఫిన్ పెట్టాలి కాబట్టి వెరీ గుడ్ తెలుగులో వస్తున్నాం గుడ్ మరి పొద్దున్నే మీకు టిఫిన్ చేయాలి మిమ్మల్ని రెడీ చేయాలి కాబట్టి మమ్మీ ఏం చేస్తుంది పొద్దున్నే ఎప్పుడో ఇంత చలి ఉన్నా కానీ ఇప్పుడు ఎంత చలి ఉందా లేదా చలిగా ఉందా ఆ పాపం ఎంత చలి ఉందా కానీ మమ్మీ పొద్దున్నే లేచి మీకు టిఫిన్ చేసి మిమ్మల్ని రెడీ చేసి క్లాస్కి రెడీ చేస్తుంది మమ్మీ అందుకనే అలాంటి మమ్మీని మీరు ఏం చేస్తారు మీరు కష్టపెట్టద్దు మనసు బాధ పెట్టద్దు ఎప్పుడో పొద్దున్న లేచి అమ్మా ఇప్పుడు వాళ్ళు ఇడ్లీ చేసావా నాకు నాకు ఇష్టం లేదు అమ్మా అని చెప్పి అనకూడదు మమ్మీ ఎప్పుడో పొద్దున్న లేస్తుంది లేచి మీకు టిఫిన్ పెట్టాలని చూస్తుంది మమ్మీ నేను తిన్నమ్మా ఇడ్లీ తిన్నమ్మా అంటే మమ్మీకి అప్పుడు కోపం వస్తుంది అరే ఏం తింటావు ఒక దెబ్బ తింటావా ఒక చపాతి తింటావా అంటుంది మమ్మీ అప్పుడు తినకపోతే మమ్మీ పాపం అప్పుడు అప్పుడు కూడా మమ్మీ ఏం చేస్తుంది తెలుసా నాన్న బుజ్జి కూర్చో 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 క్లాస్ టైం అయిపోతుంది నీకు నోట్లో పెడతాను మా బుజ్జి కదా అని చెప్పి పాప నోట్లో పెడుతూ ఉంటుంది మమ్మీ అవునా అవునా కదా భూమిక ఎస్ ఎస్ ఆర్ రాంగ్ మరి జోషిదా కరెక్టా కదా ఏ మహమ్మద్ ఉజాయ్ కరెక్టా మరి ఆయన ఇడ్లీ చేసినా కానీ మమ్మీ మిమ్మల్ని వదలదు వదలకుండా కూర్చోరా నీకు తెలియదు ఇడ్లీ గురించి ఇడ్లీ ఎంత బలమో తెలుసా చాలా స్ట్రాంగ్ అవుతావు నీ బాడీ స్ట్రాంగ్ అవుతుంది నీకు బాగా బలం వస్తుంది నీకు శక్తి వస్తుంది నీకు ఎనర్జీ వస్తుంది అని చెప్పి మమ్మీ నీకు ఇడ్లీ పెట్టేస్తుంది పాప మరి అంత చక్కగా లేచి ఇడ్లీ పెట్టి నిన్ను రెడీ చేసి నీకు వేడినీళ్ళు రెడీ చేసి అన్ని రెడీ చేస్తే మరి అమ్మ మనసు బాధ పెట్టచ్చా అలా చేస్తే మనకి బుద్ధి లేదు అన్నట్లు లెక్క ఏం చేయాలి మమ్మీకి ఏం చేయాలి పొద్దున్నే లేచి ఏం చేయాలి మమ్మీకి లేచి పొద్దున్నే కాళ్ళకి దండం పెట్టాలి వెరీ గుడ్ మమ్మీకి లేచి పొద్దున్న ఏం చేయాలి మీరు కాళ్ళకి దండం పెట్టాలి అమ్మకి అమ్మ అంటే నాన్న నాన్న అంటే అమ్మ
అమ్మ కి నాన్న కి ఇద్దరికి దండం పెట్టాలి గుర్తుపెట్టుకోండి కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు అమ్మ మనసు కష్టపెట్టద్దు అమ్మ ఇచ్చేసేవేంటి ఈ కూర చేసేవేంటి ఆ కూర చేసేవేంటి అని చెప్పి ప్లీజ్ డోంట్ అది చేసావు ఇది చేసావు వంక పెట్టద్దు తప్పు మీరు తినేవే పెడుతుంది మమ్మీ అంతేగాని తిననవి తీసుకొచ్చి పెడుతుందా మమ్మీ పెట్టదు అట్లా మీరేం తింటారు అవే పెడుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చెప్పాలి గుడ్ నష్ట పెట్టబోకు నాన్న పనులు డాడీ నాన్న అంటే డాడీ నాన్న అని పిలవాలి నాన్న పనులు నష్ట పెట్టద్దు నాన్నకి చాలా పనులు ఉంటాయి ఆఫీసులో పనులు ఉంటాయి బయటకు వెళ్తారు అవి తీసుకొస్తారు ఇవి తీసుకొస్తారు మీ గురించి బూందీ బిస్కెట్లు స్వీట్స్ చాక్లెట్లు లాలిపప్పులు అబ్బో అవి ఇవి తీసుకొస్తూ ఉంటారు ఓకే కాబట్టి నాన్న ఏదైనా పని మీద బయటికి వెళ్తారు ఆఫీస్కి ఆఫీస్కి వెళ్తే నీ దగ్గర ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఆఫీస్లో డాడీ బిజీగా ఉంటారు నువ్వు ఫోన్ చేసి ఆ డాడీ ఏం చేస్తున్నావు డాడీ అని చెప్పి విసిగించకూడదు డాడీయే ఖాళీగా ఉంటే మీకే ఫోన్ చేస్తారు అంతే తప్ప మాటికి మాటికి మన దగ్గర ఫోన్ ఉంది కదా అని చెప్పి మమ్మీకి డాడీ ఆఫీస్కి మమ్మీ కూడా ఇప్పుడు మమ్మీ కూడా ఆఫీస్కి వెళ్తారు మమ్మీ కూడా అమ్మ కూడా ఆఫీస్కి వెళ్తుంటుంది అమ్మకి ఫోన్ చేసి నాన్నకి ఫోన్ చేసి విసిగించకూడదు మాటికి మాటికి నష్ట పెట్టబోకు నాన్న పనులు నాన్నకి నష్టం కలిగించొద్దు నువ్వు నాన్నకి హెల్ప్గా ఉండాలి అమ్మకి హెల్ప్గా ఉండాలి మీరు చదువుకుంటూ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే మమ్మీ ఏదో చెప్తారు రే ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి దోసకాయ తీసుకురా బీరకాయ తీసుకురా కొత్తిమీర తీసుకురా కరివేపాకు తీసుకురా అని చెప్తారు చెప్పినప్పుడు అవి తీసుకొస్తూ ఉండాలి అంతే తప్ప ఆ గ్లాస్ ఇటు తీసుకురా లేదా గ్లాస్తో మంచినీళ్ళు తీసుకురా అని చెప్తారు చెప్పినప్పుడు తీసుకురావాలి అంతే తప్ప నేను చెయ్యను నేను తీసుకురాను అని చెప్పి అనకూడదు చిన్న చిన్న పనులు చెప్తే చెయ్యాలి గుర్తుపెట్టుకోండి అది తల్లిదండ్రులంటే ఎవరు అంటే దైవ సన్నిధులురా తల్లిదండ్రులు ఇద్దరు దేవుడితో సమానం అందుకనే మిమ్మల్ని పొద్దున్నే లేచి ఆ దేవుడు దండం పెట్టుకోండి అలాగే అమ్మ నాన్నకు కూడా దండం పెట్టుకోండి అని చెప్తున్నా మీకు ఎవరు పెడుతున్నారు దండం పొద్దున్నే చెప్పండి నాకు అబద్ధం ఆడకుండా చెప్పండి కరెక్ట్గా ఇలా దండం పెట్టి చెప్పిన వాడే ఇలా దండం పెట్టండి ఎవరు పెడతారో నిజంగా అమ్మకి నాన్నకి ఎవరు దండం పెడుతున్నారో ఇలా దండం పెట్టండి నేను చూస్తున్నా అలా దండం పెట్టి ఉండాలి నేను చూస్తున్నా వీడియో చూస్తున్నా ఎవరు దండం పెడుతున్నారో వాళ్ళ మమ్మీకి డాడీకి దండం పెట్టినట్టు నేను చూస్తున్నా వీడియో ఎవరు దండం పెడుతున్నారో దండం పెట్టిన వాళ్ళు దండం పెట్టండి ఇప్పటి నుంచైనా దండం పెట్టుకోండి ఎవరైతే దండం పెట్టట్లేదో ఇప్పటి నుంచైనా దండం పెట్టండి నాకు ఊరికి అబద్ధం చెప్తే నేను ఫోన్ చేసి అడుగుతా నిజంగా దండం పెడుతున్నారా లేదా అని ఒకసారి అడుగుతా మీ ఇంటికి ఫోన్ చేస్తా మీరు ఎలా ఉన్నారు ఏంటి చదువుతున్నారా లేదా మీరు చెప్పినట్టు వింటున్నారా లేదా మీ మమ్మీ డాడీని అడుగుతా నేను వెరీ గుడ్ చాలా మంది దండాలు పెట్టున్నారు గుడ్ 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 ఆయుష్మాన్ భవ ఆయుర ఆరోగ్య విద్యా ప్రాప్తిరస్తు వెరీ గుడ్ అలా పెట్టండి ఎవరైతే పెట్టలేదో వాళ్ళు దండం పెట్టండి అమ్మకి నాకు తప్పేం లేదు అమ్మ నాన్న మనకి కష్టపడి అన్నీ ఇస్తున్నారు చదువుకుంటరా అని చెప్పి పుస్తకాలు కొనిచ్చారు చదువుకుంటరా అని చెప్పి ఇప్పుడు స్కూల్ లేదురా చదువుకుంటారా అంటే ల్యాప్టాప్ కొనిచ్చారు సెల్ ఫోన్ కొనిచ్చారు కంప్యూటర్లు కొనిచ్చారు కాబట్టి మీరు చేయాల్సింది
అమ్మకి నాన్నకి పొద్దున్నే దండం పెట్టుకోవాలి కంపల్సరీగా. అమ్మకి నాన్న చెప్పినట్టు వినాలి, గుర్తుపెట్టుకోండి. నోట్లోంచి నేను చెయ్యను ఈ పని అని చెప్పి రాకూడదు. లలితాదిత్య నీ క్లాస్ ఇటు చెప్తుంటే అటు చూస్తున్నావు. లలితాదిత్య లలితాదిత్య ఇటు చూడాలి, నా వంక నా ఫేస్ నా వంక చూస్తున్నా? వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్. అమ్మ నాన్న చెప్పినట్టు వినండి, వాళ్ళు నేను చెయ్యను అని చెప్పద్దు. ఏ పని చెప్తే పని చేయాలి. చదువుకోండి అంటే చదువుకోవాలి, రాసుకోండి అంటే రాసుకోవాలి, నాన్న కొద్దిసేపు ఆడుకోండి అంటే ఆడుకోవాలి చక్కగా, కొద్దిసేపు టీవీ చూస్తాం టీవీ చూడండి చక్కగా హాయిగా అలా ఉండాలి. ఓకే, హ్యాపీగా హ్యాపీగా ఉండాలి, చక్కగా చక్కగా సంతోషంగా మాట్లాడుతూ మమ్మీ డాడీ చెప్పినట్టు విని. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మీ డాడీని అడిగి వాటిని క్లారిఫై చేసుకోవాలి. ఓకే రైట్. తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, తల్లిదండ్రులంటే ఎవరు అనుకున్నారా? దేవుడితో సమానం, దేవుడే అంతే. లలిత సుగుణ జాల, లలితాదిత్య లలిత సుగుణ జాల తెలుగు బాల. ఓ తెలుగు బాల జాగ్రత్తగా వినండి. గుడ్ గుడ్ గుడ్. తనాస్ తనయ్ తేజ్ నాయక్ గుడ్. మమ్మీ డాడీ అంటే దేవుడు అని గుర్తుపెట్టుకుని చక్కగా పొద్దున్నే లేచి వాళ్ళకి దండం పెట్టుకోండి. మీకు చదువు బాగా వస్తుంది, చదువు బాగా వచ్చిందంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి, డబ్బులు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, స్థలాలు వస్తాయి, పొలాలు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, అన్నీ వస్తాయి, అందులో నో డౌట్. ఓకే సృజనశ్రీ, ఓకేనా? రైట్, అది ఫస్ట్ పోయం. ఫస్ట్ పోయం మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను. లలితాదిత్య ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫోన్ చేయి నాకు, సరేనా? ఓకే, డల్గా ఉన్నావేంటి? ఒక్క నిమిషం, వన్ మినిట్ మాట్లాడు, నాతో మాట్లాడప్పుడు సార్. హలో లలితాదిత్య, లలితాదిత్య అని మాట్లాడేది ఏం డల్గా ఉన్నాయండి వాళ్ళ? టిఫిన్ చేయలేదా? ఏం టిఫిన్? చపాతి. అబ్బో అదర కొట్టేశావు చపాతీని, రైట్. మరి లాస్ట్ లాస్ట్ క్లాస్లో కంటే వాళ్ళు ఏంటో నాకు డల్గా కనిపిస్తున్నావు నాకు, ఎందుకునో? మీ అక్క ఏమైనా కొట్టిందా? అంత ఇంకా అంతా బాగా ఉన్నావు కదా. ఓకే రైట్, హ్యాపీ సంతోషం. ఓకే, నీకు ఎప్పుడైనా నాతో మాట్లాడాలనిపిస్తే ఫోన్ చేయి, డోంట్ వరీ. ఓకేనా? రైట్, మ్యూట్ చేసి మ్యూట్ చేసేసుకో. రైట్, ఇంకొకసారి ఫస్ట్ పద్యం మళ్ళీ చదువుతున్నారు వినండి అందరూ. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఒక మంచి గుణాలు కలిగినటువంటి ఓ మంచి పిల్లలారా మీరు, వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్ గర్ల్స్. కాబట్టే ఈ పద్యం మీకు నేను చెప్తున్నాను.
అర్థమైందా మీరందరూ చాలా మంచి వాళ్ళు కాబట్టి ఈ పద్యం చెప్తున్నాను మీకు ఓకేనా ఆ రైట్ ఫస్ట్ వన్ అది సెకండ్ వన్ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అమ్మ నాన్న మీద దయ ఉండాలి దయ అంటే ప్రేమ అని అర్థం అమ్మ నాన్న మీద దయ ఉండాలి మనకి ప్రేమ ఉండాలి ప్రేమగా చూడాలి అమ్మ నాన్నని మనం పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ ఇందాక ఫస్ట్ పద్యంలో ఏవైతే చెప్పానో అమ్మా నాన్న దేవుళ్ళని ఈ సెకండ్ పద్యంలో కూడా అదే ఉంది అమ్మా నాన్న దేవుడు వాళ్ళ మీద మనకి ప్రేమ ఉండాలి భక్తి ఉండాలి గౌరవం ఉండాలి అమ్మా నాన్న మీద అమ్మా నాన్న చెప్పింది చేయాలి నేను చెయ్యను అని చెప్పి మాత్రం నోట్లో మాట రాకూడదు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అర్థమైందా ఎవరో పెట్టారు మెసేజ్ తనాయ్ సాయిక్ నాయక్ అంట ఐ లవ్ మా మమ్మీ డాడీ అని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఓకే గుడ్ గుడ్ ఎవరో అప్పుడే పెట్టేశారు టైం ఈజ్ ఓవర్ టైం పోనంత టైం ఉంది ఇంకా టైం అవ్వలేదు కంగారు పడకండి టైం అయిపోతే నాకు కూడా ఆకలేస్తుంది నేను కూడా వెళ్ళిపోతా అర్థమైందా టైం అయిపోతే నాకు కూడా ఆకలేస్తుంది నేను కూడా వెళ్ళిపోతా భోజనం చేయటానికి ఓకేనా రైట్ సెకండ్ పోయం మళ్ళీ ఒకసారి చూడండి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ నీ పద్యం ఎలా చదువుతున్నానో అలా చదవాలి మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అడుగుతా కొంతమందిని చదవండి పద్యం అంట చదవాలి బీ రెడీ వినదగు ఎవరు చెప్పినా చూసారా ఎవరు చెప్పినా వినాలి ఫస్ట్ యు మస్ట్ లిజన్ ఎవరు చెప్పినా కానీ ముందు వింటే కదా వాళ్ళు ఏం చెప్తున్నారో నువ్వు చెయ్యమన్నారా చెయ్యొద్దన్నారా నువ్వు అన్నం తిను అన్నారా తినగో తినద్దన్నారా టిఫిన్ చెయ్యన్నారా టిఫిన్ చెయ్యొద్దన్నారా అనే మాట క్లియర్గా క్లారిటీగా నువ్వు వింటేనే కదా ఆ తర్వాత నువ్వు చేసేది వినదగునెవరు చెప్పినా ఎవరు చెప్పినా వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్ప ఒప్ప వాళ్ళు తప్పు చెప్తున్నారా ఒప్పు చెప్తున్నారా వాడు చెప్పేది విని ఆ తర్వాత నువ్వు మాట్లాడాలి అంతే తప్ప వాళ్ళు వాళ్ళు మా వాళ్ళు స్టార్ట్ చేస్తారు నువ్వు వాళ్ళకి ఎదురు చెప్తావు వినకుండా అప్పుడు నీకేమర్థం అవుతుంది నేను చెప్పేటప్పుడు వినాలి నేనేం చెప్తున్నాను వినాలి వింటేనే నీ బుర్రలోకి పోతుంది నీకు అర్థం అవుతుంది లేకపోతే ఏమర్థం అవుతుంది నీకు అర్థం కాదు కదా నేను చెప్పేది వినాలి ఏం చెప్తున్నానో కరెక్ట్ చెప్తున్నానా రాంగ్ చెప్తున్నానా నిన్ను రాయమని చెప్పానా నిన్ను రాయిద్దని చెప్పానా అని వినాలి ఫస్ట్ వినదగునెవరు చెప్పినా ఎవరు చెప్పినా కానీ వినాలి ఫస్ట్ వినినంతనే వేగపడక వివరింపదకు వినగానే ఆవేశపడిపోకూడదు కనికల్ నిజము తెలిసిన అది తప్ప ఉప్ప అని తెలుసుకున్నవాడే మనుజుడే పోనీతి పరుడు మహిళ సుమతి ఎవరు చెప్పినా విని ఇది మంచి ఇది చెడు అని చెప్పి మళ్ళా నువ్వు ఎవరైతే తెలుసుకుంటాడో అతడే నిజమైనటువంటి మనిషి
గురువు చెప్తే ఆలోచించక్కల చేయొచ్చు. టీచర్ చెప్తే ఆ నేను ఆలోచి మీరు చెప్పారుగా సార్ హోంవర్క్ రాయమని చెప్పారుగా సార్ నేను ఆలోచించి రాస్తాను సార్ అని చెప్పి అనుకోకల. రాయమంటే రాయాలి కంపల్సరీగా, రాకపోతే రేపు దెబ్బలు పడతాయి రాయి రాయకపోతే. మీరు చెప్పారు కదా సార్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి రాస్తాను సార్. మమ్మీ డాడీ చెబుతారు హోంవర్క్ రాయండి అని, రాయండి అంటే మమ్మీ డాడీ చెప్పంగానే చేయొచ్చు. తప్పు దాంట్లో ఇంకా ఆలోచించక్కల్లా, లేకపోతే ఒకటి పడుతుంది బీపంటే. మమ్మీ ఒక్కటి వేస్తుంది బీపంటే డామ్మట్టు. నేను ఎంతసేపు నుంచి చెప్తున్నాను రా, మీరు ఇంత ఇంతవరకు బుక్స్ తీయలేదని చెప్పేసి మమ్మీ వంటింట్లోంచి పిలుస్తుంది, ఏయ్ బుక్ తీసారా లేదా, హోంవర్క్ రాస్తున్నారా లేదా. వీడికి ఇక్కడే టీవీ రిమోట్ పట్టుకుని టీవీ ముందే కూర్చుంటాడు, ఇట్లా ఇలా నవ్వుతూ కాటన్ చూసుకుంటూ. మమ్మీ వెనక నుంచి వచ్చి ఒక్కటే వస్తుంది బీపం ఉంటే. నేను ఎంతసేపు నుంచి చెప్తున్నాను నువ్వు ఇంకెక్కడే ఉన్నావు అని చెప్పేసి, అవునా. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది కదా, కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది కదా, జరుగుతుందా జరగదా, జరుగుతుందా అవునా కదా, అవునా. ఒక నాలుగు సార్లు చెప్పాం కానీ అప్పుడు బుక్స్ తీస్తాం మనం, ఈ లోపు తీయం మనం. ఒకటి దెబ్బ వెనకాల మన వీపు మీద పడితే కానీ బుక్స్ తీయం అప్పుడప్పుడు, అవునా కదా, అవునా. అలా కాకుండా ఇమ్మీడియట్లీ మమ్మీ చెప్పగానే చేసేటట్టు ఉండాలి, డాడీ చెప్పగానే చేసేటట్టు ఉండాలి, టీచర్ చెప్పగానే చేసేటట్టు ఉండాలి. అది ఇంపార్టెంట్. ఓకే, అందరూ ఇంకా చాలామంది క్లాస్కి రాలా, చాలామంది ఎందుకు చలి ఎక్కువగా ఉందా బయట, రావాలి క్లాస్కి, అందరూ రావాలి క్లాస్కి, ఆబ్సెంట్ కాకూడదు. నేను ఆబ్సెంట్ అవ్వను, నేను క్లాస్కి డైలీ వస్తాను, నేను ఆబ్సెంట్ అవ్వను. మమ్మీ డాడీ ఆబ్సెంట్ అవ్వమన్నా నేను అవ్వను, నా క్లాస్ పోతుంది అని చెప్పి రావాలి, క్లాస్కి రావాలి, అలా ఉండాలి. ఒరే ఇవాళ మన లింగంపల్లి వెళ్దాం, అవి అదే కొనుక్కొద్దాం, మేము కూడా వెళ్తున్నాం, నువ్వు కూడా రా అంటే మా డాడీ మమ్మీ నా క్లాస్ ఉంది, క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్దాం, నేను ముందు క్లాస్ అటెండ్ కావాలి. అలా క్లాస్ అటెండ్ అవ్వాలి. అంతే తప్ప మీరు కూడా బండికి తుర్రమంటూ లింగంపల్లి వెళ్ళిపోకూడదు. చూడు మరి వాళ్ళు చాలా మంది తక్కువ మంది వచ్చారు. రైట్, శృతి చదువుదు కానీ నేను పిలిచి చెప్తా చదువుదు కానీ, నోట్ వరీ. నాకు ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, అందరూ చదవాలి, ప్రతి వాళ్ళు చదవాలి, ప్రతి వాళ్ళు పద్యం అప్ చెప్పాలి నాకు, ప్రతి వాళ్ళు టెక్స్ట్ బుక్ రీడ్ చేయాలి. నేను చెప్పంగానే మీరు ఎవరు చదవలేరమ్మా, గుర్తుపెట్టుకోండి, నేను చెప్పంగానే మీరు ఎవరు చదవలేరు ఎప్పుడు కూడా. మీరు ప్రాక్టీస్ చేస్తేనే చదవగలుగుతారు. నేను చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా ఆ పదాలు నేను ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నానో అది గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో ఒక 20 మినిట్స్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 20 మినిట్స్ డైలీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే చదువు వస్తుంది, రీడింగ్ వస్తుంది, రైటింగ్ వస్తుంది, రీడింగ్ వస్తుంది. ఏం తీయకుండా ఈ బుక్ మూసేసి ఆ బ్యాగ్ లో పెట్టేసేస్తే చదువు రమ్మంటే రాదు. ఓకే రైట్, నా ఫోర్త్ పాయింట్, దేశ సేవ కంటే దేవతార్చన లేదు. దేశానికి సేవ చేస్తే చాలు, దేవుడికి పూజ చేయకపోయినా పర్వాలేదు. అంటే దేశానికి సేవ చేస్తే
దేవుడికి పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో దేశానికి సేవ చేస్తే అంత పుణ్యం వస్తుంది అని చెప్తున్నాడు. అంతే తప్ప దేవుడికి పూజ ఆపేయమని కాదు అక్కడ అర్థం. అర్థమైందా? దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దేశం అంటే ఆ భారతదేశం, ఆ అమెరికా, రష్యా, చైనా అంటే అది ఒక దేశం. అంటే దేశంలో ఎవరుంటారు? మనుషులు ఉంటారు. దేశం అంటే మట్టి. ఆ మట్టి నువ్వు ఏం చేస్తావు? మట్టితో బొమ్మ చేస్తావు. అవునా? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మనిషికి అంటే మనం మంచిగా ఉండి ఎదుటివాడికి ఏం చేయాలి? మనం సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి. పీపుల్, మనుషులు అంటే పీపుల్. మనిషికి మనం ఎదుటివాడికి ఏం చేయాలి? మనకు సాధ్యమైనంత వరకు మనం హెల్ప్ చేయాలి. మన దగ్గర రెండు పెన్సిల్స్ ఉన్నాయనుకో, మీ పక్కన ఫ్రెండ్ ఎవడైనా పెన్సిల్తో ఒక పెన్సిల్ తీసుకురాలేకపోయాడు అనుకో, ఇదిగోరా నువ్వు పెన్సిల్ లేదు కదా, ఈ పెన్సిల్ రాసుకో, రాసుకున్న తర్వాత నాకు ఇవ్వు అని చెప్పి వాడికి ఇవ్వాలి. అలా హెల్ప్ చేయాలి. వాడి దగ్గర రెండు ఎరేజర్లు ఉన్నాయనుకో, నీ దగ్గర ఎరేజర్ లేదు కదరా, ఇదిగో నా దగ్గర రెండు ఎరేజర్లు ఉన్నాయి తీసుకో, మళ్ళీ నాకు ఇవ్వు అని చెప్పి అలా హెల్ప్ చేయాలి. ఎవరికైనా ఆకలిస్తుంది అనుకో, అమ్మా అన్నం పెట్టు అని ఎవరైనా మన ఇంటి ముందుకు వస్తే వాళ్ళు కొంచెం అన్నం పెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. ఓన్లీ వాళ్ళు అడిగిందేంటి? అన్నం అడిగారు. అన్నం పెట్టమంటే అన్నంతో పాటు మనం ఏం చేయాలో తెలుసా? కొద్దిగా పచ్చడి కానీ, కొంచెం ఏదైనా చట్నీ కానీ, ఏదైనా కర్రీ ఉంటే కర్రీ కూడా పెట్టాలి. మీరు ఉత్త అన్నం పెడితే మరి ఉత్త అన్నం ఎట్లా తింటాడు? మనం తింటాం ఉత్త అన్నం పెడితే? ఉత్త అన్నం పెడితే మనం తింటావా? అందుకనే గుర్తు పెట్టుకోండి, ఎవరన్నా మీ ఇంటి ముందుకు వచ్చి అమ్మా ఆకలిస్తోందమ్మా అన్నం పెట్టమ్మా అంటే కొంచెం అన్నం పెట్టి అన్నంతో పాటు చట్నీయో, కూర ఉంటే కూర, పప్పు ఉంటే పప్పు, సాంబార్ అంటే సాంబార్ పెట్టండి, లేదా పెరుగు ఉంటే పెరుగు ఇవ్వండి. కొంచెం వాడు తింటాడు. ఆ పెట్టే ఫుడ్ కూడా ఎలా ఉండాలి తెలుసా? మంచి ఫుడ్ అయి ఉండాలి. అంతే తప్ప మనకి పనికిరాంది వాడికి పెట్టకూడదు, తప్పు, పాపం వస్తుంది. పని చేయండి. ఎవరన్నా అడుక్కు తినడానికి వస్తే వాడికి అన్నం పెట్టండి, అన్నంతో పాటు కొంచెం పచ్చడి పెట్టండి, కొంచెం కూర పెట్టండి. అవసరమైతే మంచినీళ్ళు ఉన్నాయా, మంచినీళ్ళు కూడా ఇవ్వండి. కొంచెం ఒక బాటిల్ మంచినీళ్ళు కూడా ఇవ్వండి, సంతోషిస్తాడు, మీకు పుణ్యం వస్తుంది. అర్థమైందా? మీ బర్త్డేలు, మీకు ఏదైనా బర్త్డేలు, మీరు బర్త్డేలు జరుపుకునేటప్పుడు మీరు ఎవరికన్నా ఒక నలుగురు ఐదుగురు భోజనం పెట్టండి. భోజనం లేని వాడికి అడుక్కు తినేవాళ్ళు ఎవరికైనా భోజనం పెట్టండి, పుణ్యం వస్తుంది. అయితే ఒక చిన్న మొక్క నాటండి, ఎక్కడన్నా మొక్క నాటండి, పుణ్యం వస్తుంది. లేదా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే పేదవాళ్ళు కొంచెం అన్నం పెట్టండి, చక్కగా పులిహార చేసుకుని ఒక్కొక్కరికి ఇంత పులిహార పెట్టండి, చక్కగా పుణ్యం వస్తుంది. అలా ఏదైనా మంచి పని చేయాలి, చక్కగా చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి మంచి పని చేయటం. బాగా చదువుకోవాలి, మంచి పని చేయాలి. ఓకేనా? రైట్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. మీరందరూ కూడా భలే చాలా యాక్టివ్గా వింటున్నారు, చాలా జాగ్రత్తగానే చెప్పినట్టు జాగ్రత్తగా వింటున్నారు కదా మీరు, జాగ్రత్తగా వింటున్నారు, ప్లస్ మేము చేస్తాం సార్ అని చెప్తున్నారు. వెరీ గుడ్ గర్ల్స్, వెరీ గుడ్ బాయ్స్. అమ్మ నాన్న చెప్పినట్టు జాగ్రత్తగా వినండి, గురువులు చెప్పినట్టు జాగ్రత్తగా వినండి, అది ఇంపార్టెంట్. రైట్? స్వార్థపరత కంటే సాగు లేదు. స్వార్థపరత అంటే ఏంటి? అన్నీ నాకే కావాలి, ఆ పూరీలన్నీ నాకే కావాలి, ఆ చపాతీలన్నీ నాకే కావాలి, ఆ గారెలన్నీ నాకే కావాలి, ఆ వడలన్నీ నాకే కావాలి, ఆ స్వీట్లన్నీ నాకే కావాలి అని చెప్పి అనుకోకూడదు. అన్నీ నువ్వు తినేస్తావా? 100 పూరీలు చేస్తావు, 100 చపాతీలు చేస్తావు, అవన్నీ నువ్వు తింటావా?
ఎన్ని రోజులు పొద్దున్న తింటావు, మధ్యాహ్నం తింటావు, సాయంత్రం తింటావు? ఓ నాలుగు రోజులు అయితే చపాతీలు ఎన్ని పాడైపోతాయి, నాలుగు రోజులు అయితే ఆ పూరీలు ఎన్ని పాడైపోతాయి, నాలుగు రోజులు అయితే ఆ గారెలన్నీ పాడైపోతాయి. అవన్నీ నీ దగ్గర పెట్టుకుని ఏం చేసుకుంటావు నువ్వు? మనం నాలుగు తిని నలుగురికి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తింటే చాలా బాగున్నాయి, చాలా మంచిగా మాకు కూడా పెట్టావమ్మా, మా కడుపు నిండింది అంటే దాంట్లో ఎంత సంతోషం ఉంటుంది. అవునా కదా? అవునా? అలా ఉండాలి, అలా ఉండాలి. మనం తింటూ నలుగురికి పెట్టాలి, మనం మంచిగా ఉంటూ నలుగురికి మంచి చెప్పాలి. అంతే తప్ప మనం బ్యాడ్గా ఉన్న నలుగురిని బ్యాడ్ చేయకూడదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. మనం మంచిగా ఉండి నలుగురిని మంచిగా ఉండాలి. మీ ఫ్రెండ్స్కి కూడా మీరేం చేయాలి తెలుసా? ఒరే నేను ఇవన్నీ చదువుకున్నాను, నువ్వు చదివావా? చదువుకో, నువ్వు కూడా చదువుకోకపోతే నీకు తక్కువ మార్కులు వస్తాయిరా, నీకు సార్ నేను కోపడతారు సార్ కోపడతారా అని చెప్పాలి మీ ఫ్రెండ్స్కి. నేను రోజు క్లాస్కి వెళ్తున్నాను రా, నువ్వు క్లాస్కు రావేంట్రా, సార్ కోపడతారా, నువ్వు కూడా క్లాస్కు రారా అని చెప్పాలి. అట్లా ఉండాలి. అది అది మనం మంచిగా ఉంటే నలుగురిని మంచిగా తయారు చేయాలి. అదే సమాజం అంటే, అదే సొసైటీ. సానుభూతి కంటే స్వర్గం లేదురా. ఎవరి దగ్గర ఎవరన్నా చిన్న మీలో ఎవరు చిన్న పిల్లలు ఎవరో ఒకళ్ళు పుస్తకం పోతుంది, క్లాస్ వర్క్ పోతుంది, టెక్స్ట్ బుక్ పోతుంది, ఆ పెన్సిల్ పోతుంది, ఆ ఎరేజర్ పోతుంది, తెచ్చుకున్నటువంటి ఓ చాక్లెట్ పోతుంది, పోతే వాడు ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటాడు. మీరు వాడిని చూసి అరే ఈడు ఎత్తి ఏడుస్తున్నాడు రా అనకూడదు. వాడి దగ్గరికి వెళ్ళి అరే ప్రణవ్, అరే వాడి పేరు ఏదో ఉంటే వాడి పేరు దగ్గరికి వెళ్ళి అరే బాబు ఎందుకు గడుస్తున్నారా నువ్వు, మడి ఫ్రెండ్ ఎందుకు గడుస్తున్నావు అంటే వాడు చెప్తాడు, మా మమ్మీ నాకు ఒక లాలీపప్ ఇచ్చింది, అది నా బ్యాగ్లో పెట్టుకున్నాను, ఇప్పుడు కనిపించట్లేదు, ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పి చిన్నగా ఎవరో ఏడుస్తూ ఉంటాడు. ఆ లలిత అది ఇచ్చో ఎవరో కూడా ఏడుస్తూ ఉంటారు అట్లా చిన్నగా ఎవరో ఒకళ్ళు. ఏ వాసుదేవో ప్రణవ నాయకు ఎవరో ఒకళ్ళు ఏడుస్తుంటారు. ఏడుస్తే వాడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడగాలి. అంతే తప్ప వాడు ఏడుస్తున్నాడు కదా అంటే వాడు ఏడుస్తున్నాడు అని చెప్పి మనం ఎంజాయ్ చేయకూడదు. అట్లా అయ్యో పోయిందా, సరే ఎవరో ఒకళ్ళు తీసుకున్నారేమో, మన ఫ్రెండ్స్ తీసుకున్నారేమో అడుగుదాం మనం. డోంట్ వరీ, దొరుకుతుంది. లేకపోతే టీచర్ వస్తారు, సార్ వస్తారు, వచ్చిన తర్వాత అడిగి మన బ్యాగులన్నీ చెక్ చేద్దాం ఎవరు తీసుకున్నారో, అప్పుడు కంగారు పడకు మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి వాడికి సపోర్ట్గా ఉండాలి మనం. అంతే తప్ప వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి మనం ఎగతాళి చేయకూడదు, అనకూడదు. ఓకేనా? ఓకేనమ్మా? రైట్. లలిత సుగుణ జాల తెలుగు బాల. సో కాబట్టి ఈ నాలుగు పద్యాలు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నాలుగు పద్యాలు, నాలుగు పద్యాలు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో నాలుగు పద్యాలు అందరిని అడుగుతా, ప్రతి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నేను రికార్డ్ మీకు పంపిస్తాను గ్రూప్లో, రికార్డు ఆ రికార్డు చూసుకోండి, వినండి, నేర్చుకోండి. నాలుగు పద్యాలు మన గ్రూప్లో పెడతాను, మన తెలుగు గ్రూప్లో కూడా పెట్టండి. థర్డ్ క్లాస్ తెలుగు గ్రూప్ పద్యాల గ్రూప్ ఉంది కదా, దాంట్లో మీరు పాడండి, మీ ఫోటో పెట్టండి, వీడియో పెట్టండి, లేకపోతే వాయిస్ రికార్డు చేసి పంపించండి. చక్కగా వాయిస్ రికార్డ్ చేసి పంపించండి. నాలుగు పద్యాలు నేర్చుకోండి చక్కగా. అంతే తప్ప పద్యం నేర్చుకోకుండా ఉండకూడదు. ఒక పద్యం చాలా మంచిది మీకు. మీకు ఒక పద్యం వచ్చిందంటే మీ దగ్గర 1 lakh 1 lakh రూపాయలు ఉన్నట్టే ఒక పద్యం వస్తే మీ దగ్గర బ్యాంకులో, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పద్యాలు ఎక్కడ దొరుకుతాయి మీకు? లింగంపల్లి మార్కెట్కి వెళ్ళి అడగండి, కాస్త పెట్టబోకు పద్యం ఇవ్వు బాబు అని చెప్పి 1 rupee ఇవ్వండి ఇస్తాడేమో,
टू रूपी लालीपॉप इस्ता कष्ट पद्यम इस्डा सृजना देश सेव कंटे पद्यम अंटे श्रुति इस्डा षापो सारी अड़गं पानी मम्मी डाडी तो पटेल्ली एमन अड़गं एवर पद्यामो षापो अम्मतारेमो अड़गं अड़ी ना चपंडी फोन चयी ओके राइट पद्याल ने टेक्स्ट बुक प्रति रोज रीडी अम्मा नाना चपेन मट विन गुरु चपेन मट विन टीचर चपेन विन दट ओके राइट इपटी आल दि बेस्ट चक्कर वंट गंट हो शुभ्र का मंजा कड़काली ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పేసి ఊరికి చేయి కడుక్కొని భోజనం చేయొద్దు ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పి చేయి కడుక్కొని మాత్రమే భోజనం చేయొద్దు చక్కగా వాష్రూమ్ కి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా చేతులు హ్యాండ్స్ వాష్ చేసుకొని భోజనం చేయండి నెక్స్ట్ ఇంకోటి మీ గోల్డ్ ఈ నైల్స్ ఏమైనా పెరిగితే संडे संडे नाइल्स मम्मी चेत डाडी चेत कट चेयिंचुकोंडि अंते तप्प मीरु कट चेसुकोद्दु संडे संडे नाइल्स कट चेसुकोंडि ओके राइट ऑल द बेस्ट भोजनानिकि वेळ्ळंडि इंका मम्मी मम्मी भोजनं उंटुंटे चक्कगा वेडिवेडि भोजनं चेयंडि ओके अम्मा भोजनं चेयंडि सायंत्रं तेलुगु पद्यालु चदुवुकोंडि राइट ओके बाय बाय All the best. Okay, na? Chadutara? Chadutam, sir. Okay, right. Very good. Chadutam, sir. Bye, bye. Bye, sir.